హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే మరొకలాగైతే షేర్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా దీపం పెట్టేసుకున్నాను, నా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. కంప్లీట్ చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. టైం వచ్చేసి ఇంకా 7:30 అలా అవుతుంటుంది. పిల్లలకి మధ్యాహ్నం నుంచి హాలిడే అయినా కానీ మా ఆయన మార్నింగ్ వెళ్తారు కదా, సో అందుకని అయితే తొందరగా అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలు పులుసు పెడుతున్నాను. ఇంకా వాటి కోసం అనేసి మెంతులు అయితే వేయించుకున్నాను. మెంతులు పొడి అయితే అయిపోయింది, కొంచెం మెంతులు అయితే ఓన్లీ మెంతులు మాత్రమే వేయించుకొని మిక్సీ బట్టి ఒక బాక్స్లో పెట్టేసుకున్నానంటే నాకు కొన్ని రోజుల వరకు అలాగ వస్తుందన్నమాట. ఒక 6 మంత్ 3 మంత్ 4 మంత్ అలా వస్తుంది. సో పులుసులు చేసినప్పుడు ఇలా కొంచెం మెంతులు పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది నేను నాకు అలవాటు అయిపోయింది అనమాట. మా అత్తమ్మ నాకు పెళ్ళైన కొత్తలో చెప్పారు మెంతులు పొడి వేయాలి అనేసి. ఇంకా అప్పటి నుంచి అయితే నేను అదే కంటిన్యూ చేసేస్తున్నాను. ఇంకేం వేయనమాట దాంట్లో, జీలకర్ర ధనియాలు. కొంతమంది ఏంటంటే జీలకర్ర ధనియాలు అన్నీ వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటారు. నేను అలా కాదు, ఓన్లీ అవి మాత్రం మెంతులు మాత్రం మిక్సీ బట్టి పెట్టేసుకుంటాను. సో ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయ వేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. నాకు చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టము. ఇలా కాకుండా పులుసు కాకుండా మా అమ్మ అయితే వేరుశనగ పప్పు ఉంటుంది కదా, అది వేయించుకొని పొడి చేసుకొని చింతపండు పులుసు పోయకుండా మామూలు వాటర్ వేసి ఉడికించుకొని కొంచెం ఉడికిన తర్వాత ఈ వేరుశనగ పప్పు పొడి అయితే వేసేస్తే అది చిక్కుబడే కొద్దికి చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. సంగట్లకైతే ఎక్సలెంట్గా ఉంటుంది. అలా చేసి పెట్టేదన్నమాట మా అమ్మ. సో ఇది కూడా అప్పుడప్పుడు చేస్తుంటాను. కాకపోతే ఈరోజు అయితే పులుసు చేస్తున్నాను అనమాట. ఇంకా మిక్సీ మెంతులు పొడి అయితే మిక్సీ పట్టేసి ఇంకా కొంచెం అంటే కొద్దిగా వేసాను. వేసేసి ఇంకొంచెం కలిపేసి మూత పెట్టేస్తే అదే కుక్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఇందులోకి ఏమి వేయాల్సిన అవసరమే లేదు. కారము పసుపు మెంతులు పొడి వేసేసి ఇంకా కర్రీ అయితే అయిపోయింది. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసాను. ఇంకా పంపించేసిన తర్వాత కొంచెం ఇల్లంతా కొంచెం క్లీన్ చేయాలన్నమాట. చాలా కొంచెం మెస్సీగా ఉందన్నమాట. సో అందుకని అయితే ఇంకా ఇక్కడ ఇంట్లో వాడుతుంటాం కదా గుడ్డలు, కిచెన్లో వాడుతుంటాం కదా నాప్కిన్స్, అవి అయితే కొంచెం వాష్ చేయాలన్నమాట. మామూలుగా నేను వాష్ చేస్తుంటే ఇక్కడ బయట వెళ్ళి సోప్తో వాష్ చేస్తుంటే అవి జిడ్డు అనేది ఉంటుందన్నమాట, అలానే జిడ్డుగా ఉండాలి. సో ఇంక ఇలాగ ఒకసారి ట్రై చేశానన్నమాట. మామూలుగా తెలీదు కానీ కొంచెం ట్రై చేశానన్నమాట. హాట్ వాటర్లో కొద్దిగా లెమన్ వేసి ఇది వచ్చేసి సోడా ఉప్పు, ఇడ్లీ సోడా ఉప్పు ఉంటుంది కదా, సో అది వేసేసి బాగా ఉడకనిచ్చాలి. ఉడకనించిన తర్వాత వేడిగా ఉంటుంది కదా వాటరు, ఇందులోకైతే నాప్కిన్లు వేసేయాలి. ఆ నాప్కిన్లు వేసేసి కొంచెం అది బాయిల్ అవ్వాలన్నమాట, ఉడకాలన్నమాట. ఉడికితే కొంచెం జిడ్డు పోతుంది. దీంట్లోనే కొంచెం సర్ఫ్ వేసుకోవాలి. నా దగ్గర లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్ అయితే వేసేసాను. ఒక కొంతసేపు ఉడకాలన్నమాట, ఉడికేంతవరకు అలా పెట్టుకోవాలి. ఇంకోటి మళ్ళీ నేను ఈ క్లాత్ కాకుండా స్పాంజ్ వాడతాను క్లీన్ చేయడానికి. ప్రతిసారి క్లాత్ ఎందుకు అనేసి స్పాంజ్ కూడా యూస్ చేస్తుంటాను. సో ఆ స్పాంజ్ కూడా వేసేసానమాట. చూసారు కదా ఎలా ఉందో, చూసారు కదా స్పాంజ్ అయితే కొంచెం దట్టిగానే ఉంది కదా. అదైతే వేసేసరికి మొత్తం నీళ్ళన్నీ పీల్చేసుకునింది అనమాట, వేడి నీళ్ళన్నీ. ఇంకా ఓకే సరిపోతుంది కదా అనేసి వేసేసరికి ఆ వాటర్ అంతా పీల్చేసుకునింది. సో ఒక నిమిషం అలా ఉడికించేసి ఇంకా అలా చూసారు కదా అక్కడ ఉడుకుతుంది. సో అలా ఉడకాలన్నమాట. ఉడికితే అప్పటికి తెలుస్తుంది కదా తేడా, తెలుస్తుంది చూసారా, కలర్ చేంజ్ అవుతుంది, అంటే మురికంతా పోతుంది అనమాట. మనం బ్రష్ చేసి రుద్దితే కూడా జిడ్డు వదలదు. అలాంటిది ఒక్క నిమిషం లెమన్ ఇంకా బేకింగ్ సోడా వేసిన తర్వాత వెంటనే క్లీన్ అయిపోయింది అనమాట. డస్ట్ అంతా అలా వచ్చేస్తుంది కదా. ఇంకా ఈ వాటర్ అయితే పూర్తిగా చల్లారనిచేయాలి. సో ఇంకా అది అయితే పక్కన పెట్టేసి చల్లారాలి కదా. ఇంకా అప్పటికప్పుడు తీసి క్లీన్ చేయలేను కదా. ఇంకా అప్పుడైతే ఇంకా ఆ టైంలో ఇంకా నేను వచ్చి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను పూర్తిగా. అసలు రోజు ప్రతిరోజు క్లీన్ చేస్తుంటాను, అయినా కానీ నాకు ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ ఉండవు అనమాట. ఏదో ఒకటి చేస్తుంటారనమాట. మా వాడైతే అసలు ఋత్విక అన్న దీని దగ్గరికి వెళ్ళదు కానీ ఎప్పుడో రేర్ అంటే బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలకు మేకప్ చేయడానికి అట్ట వెళ్తుంది. కానీ మా దర్శి అయితే ఎప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరే ఉంటాడు అనమాట. దానికి అంటుకొని దానికి ఏదో ఒకటి మురికి చేస్తూనే ఉంటాడు. సో ఇంకా ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఉదయం చేశాననుకో, ఉదయం అంటే పిల్లలు ఉండేట మార్నింగ్ నిద్ర లేవగానే ఒకసారి క్లీన్ చేసేస్తానా, చేసేసాననుకో మళ్ళీ వాళ్ళు రెడీ అయ్యేసరికి మళ్ళీ డస్ట్ పడిపోయి ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ చేస్తాను. అలా జరుగుతుంటుంది అన్నమాట నాకైతే. ఇంకా ఇక్కడైతే క్లీన్ చేసేస్తున్నాను కొంచెం మిర్రరు అదంతా కూడా. ఇంకా ఇక్కడ
బుద్ధుడు ఉన్నారు కదా, బుద్ధుడు ప్లేస్ కూడా కొంచెం డస్ట్ అంతా ఉంది, అంటే పౌడర్ రాలుస్తారు కదా, రాల్చింది ఇంకా ఇటు సైడ్ వచ్చేస్తుంది అనమాట గాలికి, ఫ్యాన్ గాలికి. బుద్ధుడు కూడా చాలా కలర్ చేంజ్ అయిపోయాడు, కొంచెం క్లీన్ చేద్దామనేసి. నాకైతే ఈ బుద్ధుడు చాలా యూస్ బాగుందనమాట. కొన్ని కొన్ని బొమ్మలు అయితే వాటర్తో కడగకూడదు కరిగిపోతాయి అని చెప్తారు కదా, నాకైతే వాటర్ ప్రూఫ్ అనమాట. అక్కడే కొనేటప్పుడే చూపించారు అతను, ఇంకా వాటర్ వేసి కూడా కడగచ్చు, ఏం కాదు ఇది అనేసి. సో నాకైతే ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. మనకి ఎప్పుడైనా డస్ట్గా కనిపించింది అనుకోండి, ఇంక క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. కొన్ని బొమ్మలు అలా కాదు కదా, వాటర్ వేయంగానే కరిగిపోతాయి ఎలా అవుతుంటుంది, నాకైతే అలాగ కాదు. ఇంకా వాటర్తో ఒకసారి ఎంత జాగ్రత్తగా కడిగానంటే నేను, అమ్మో ఎక్కడ పడిపోతుందో పగిలిపోతుందో అనేసి అంత భయపడ్డాను అనమాట. నేనైతే జస్ట్ చేయ కొంచెం స్లిప్ అయినా కానీ ఒక్క రవ్వగా నీరితే కూడా ఇంకా అది యూస్ అవ్వదు, పనికిరాదు అనమాట, పడేయాల్సిందే. సో అందుకనైతే కొంచెం జాగ్రత్తగా ఇంక మొత్తం నీట్గా కడిగేశాను, డస్ట్ అంతా పూర్తిగా పోయింది. ఇది కడిగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ దాకా, హాఫ్ అన్ అవర్ అయినా ఒక 15 మినిట్స్ అయినా ఎండలో పెట్టేసామన్నారు వాళ్ళు. ఇంకా తీసుకొచ్చి ఇంకా ఎండలో పెట్టేస్తున్నాను. ఎంత జాగ్రత్తగా పెడుతున్నానో చూసారా, అసలు ఒక చేత్తో కెమెరా ఒక చేత్తో బుద్ధుని పట్టుకొని ఇంకా స్టెప్స్ అయితే ఎక్కువచ్చాను. ఇంకా మెట్ల మిద్ది పైకి తీసుకొచ్చి ఇంకా అక్కడ పెట్టేశాను. పెట్టేసి కొంచెం తడంతా లేకుండా కొంచెం తుడిచేశాను. తుడిచేసి కొంచెం బట్టలు కూడా తీసుకొచ్చాను. బట్టలు తీసుకొచ్చి ఇంకా ఆరేసేసాను. ఆరేసేసి తర్వాత టైం వచ్చేసి ఇంకా 12:30 అలా అవుతుంటుంది, కరెక్ట్గా తెలియదు టైం అయితే. ఆ టైం అవుతుందన్నమాట, భయంకరమైన ఎండలు. అస్సలు వేసిన హాఫ్ అన్ అవర్ కంతా బట్టలు అయితే ఆరిపోతున్నాయి. నేను ఎందుకనేసి అయితే ఉదయాన్నే వాష్ చేయను, ఒక 3కి అలాగ స్టార్ట్ చేస్తాను అనమాట. వాషింగ్ మిషన్ వేసేసాను అనుకోండి, ఒక 4కి అట్లా తీసుకొచ్చి నైట్ ఉంటాయి అన్నమాట పైన, నైట్ ఆరేసి నైట్ అంతా ఉండి మార్నింగ్ లేచి ఇంక తీసుకొచ్చేస్తాను అనమాట. అలా చేస్తున్నాను అనమాట, బట్టలు పాడైపోతాయి కదా, అందుకని అయితే అలా చేస్తున్నాను. సో బయట పైన అయితే ఆరేసి వచ్చేసాను. వచ్చేసి కొంచెం ఇదంతా క్లీన్ చేశాను. క్లీన్ చేసి ఇంకా ఇక్కడ పెట్టాలి కదా బుద్ధుణ్ణి, కొంచెం అది అదంతా అడ్జస్ట్ చేసి నేనైతే డబుల్ టేప్ పెట్టి అంటించాను కదా థర్మాకోలు ముగ్గు వేసి, అదైతే కొంచెం అప్పుడప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొంచెం అట్లా అంటిస్తే స్టిక్ అయిపోతుంది. సో ఇంకా బుద్ధుణ్ణి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా మ్యాట్ అయితే వేసి, దీనిపైకి మ్యాట్ ఒకటి కొనాలి, అస్సలు కుదరట్లేదు అనమాట, మ్యాట్ కొనేదానికే కుదరట్లేదు నాకైతే, అంత ప్రాబ్లంగా ఉందన్నమాట. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఇంకా అలానే ఉంటుంది కదా, దానికి సర్దుకుంటూ చేసుకుంటూ ఉంటున్నాను. సో ఇంకా బుద్ధుని అయితే తీసుకొచ్చి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇదైతే పూర్తిగా చల్లారిపోయింది, చూసారా ఎంత నీట్గా వచ్చేసింది. అసలు అస్సలు మురిగనేది లేదనమాట, జిడ్డు కూడా లేదు, చాలా క్లియర్ అయిపోయింది అనమాట. స్పాంజీ కూడా నేను స్పాంజీ అవుతుందో లేదో అనేసి డౌట్తో వేశాను. ఇంకా స్పాంజీ కూడా నీట్గా వచ్చేసింది, చూసారు కదా క్లీన్గా ఉంది ఇప్పుడైతే. ఇంకా ఈ క్లాత్ని అయితే కొంచెం వాష్ చేసేయాలి. ఇంకా నేను ఇంకేం వేయలేదు ఇందులోకి అయితే, సోప్ వేసి రుద్దులా ఏం వేయలేదు, ఓన్లీ నిమ్మకాయ బేకింగ్ సోడా సర్ఫ్ వేసి ఉడకబెట్టేశాను కదా. ఇంకా అలానే తీసేసి ఇంకా ట్యాప్ కింద అయితే పెట్టేశాను. చూసారు కదా ఎంత మురికి వస్తుందో. మామూలుగా అయితే సోప్ వేసి రుద్దేదాన్ని, అది అసలు జిడ్డు ఈరోజు ఉతికానంటే రేపటికైనా కానీ అప్పటికే కొంచెం మాసినట్టు అలా ఉంటుంది. ఇంట్లో మసిగుడ్డలు అస్సలు మాయకూడదు అనమాట, మాయకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కిచెన్లో టవల్స్ని. ఇంకా అందువల్ల నేనైతే ఇంకా కొంచెం బేకింగ్ సోడా వేసి ఉడకబెట్టి నీట్గా చేశాను, జిడ్డు జిడ్డుగా లేకుండా ఉండేటట్టు. సో కిచెన్లో తెలిసిందే కదా ఆల్రెడీ ఎప్పుడు అవుతూనే ఉంటుంది, జిడ్డు అవుతూనే ఉంటుంది కదా, క్లీన్ చేసుకుంటుండాలి. ఇది బాగాలేదు కదా పడేసుకొని ఇంకోటి కొత్తది అంటే జరగదు కదా. సో ఇది పెట్టి కానీ కొన్ని రోజులు అయ్యిందనమాట. ఇంకా తుడుస్తూ ఉంటాం కదా స్టవ్ని, ఇంకా కౌంటర్ టాప్ని అంతా క్లీన్ చేస్తుంటాం కదా. సో జిడ్డు అవుతుంటుంది, ఇలా వాష్ చేసుకుంటుంటే సరిపోతుంది అనమాట. ప్రతిసారి మార్చాలంటే కష్టం కదా, మాలాంటి వాళ్ళకైతే చాలా కష్టము. సో ఇంకా అక్కడైతే అయిపోయింది. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట, ఇది వచ్చేసి ఇంకా గురువారం రోజు ఈవినింగ్ కదా. సో బయట అంతా నీట్గా కడిగేస్తున్నాను, ఇంకా రేపటి శుక్రవారంకి ముందు రోజే కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా క్లీన్ చేసేస్తాను అనమాట. బయట అంతా నీట్గా కడిగి ముగ్గు పెట్టాలనేసి బయట కడిగేశాను. ఇంకా ఋత్విక అయితే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇక్కడ, అట్లా వీడియో తీయమ్మా అని దానికి తనేమంటే చేతులు ఎండబెట్టుకొని ఫోను అలా ఇలా తిరుగుతూ షూట్ చేస్తూ ఇంకా అలా ఉందనమాట. ఇంకా నేను ఇక్కడైతే కడిగేస్తున్నాను. ఇంకా ఇంట్లోకి వచ్చేస్తాయి కదా వాటర్ని, ఇంకా దాన్ని అయితే ఒకసారి అలా స్పాంజ్తో అయితే కడిగేస్తాను నీట్గా. ఇలా నీళ్ళు పోసి కడిగితే చాలా బాగుంటుంది, అంటే రోజు కడగలేను ఎందుకంటే అది వాటర్ వెళ్ళదు అనమాట, తొందరగా వెళ్ళదు, చిమ్ముకుంటూ ఉండాలి. ఒక
2 డేస్కి ఒకసారి ఎలా నీళ్ళతో కడుగుతూ ఉంటారు నీళ్ళు పోసి. మిగతా టైం అప్పుడు రోజు అయితే ముగ్గేస్తాను, రోజు కడుగుతాను. కడిగేదంటే ఒకరోజు మోపు పెట్టేశాను అనుకోండి, నీళ్ళు చల్లి మోపు పెట్టేశాను అనుకోండి, మరుసటి రోజు కడుగుతా, తర్వాత మోపు పెడతా, అలాగ చేస్తుంటాను అన్నమాట. రోజైతే కడగను, వాటర్ పోవు నాకైతే. అక్కడ కొంచెం తులసి చెట్టు పెట్టేస్తున్నాను కదా, అది పోదన్నమాట. అందుకనేసి ఇంకా అలా చేస్తాను. చూసారు కదా ఇంత కష్టమో నీళ్ళు వెళ్ళడానికి. సో ఇంకా అలాగైతే క్లీన్ చేస్తాను. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకా ఇదంతా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా పడుకోవడమే. తినేసాం, లంచ్ అయితే అయిపోయింది, పిల్లలు నేను తినేసాము, మా ఆయన అయితే ఇప్పుడు తింటున్నారు. ఇంకా ఆయన అయిపోయిందంటే ఇంకా కొంచెం నేను ముగ్గు వేసేసి గడపకి పసుపు రాసి ఇంకా అవన్నీ బొట్లు పెట్టాలి కదా, సో అవన్నీ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసారా, నేను అక్కడ చెబుతుంటే తినేమంటే ఇంకా తడిందా లేదా అనేసి ఇంకా అలా తుడుస్తూ ఉందన్నమాట. ఇంకా నా వాటికి నేను ఎక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. చాలాసేపు పడుతుందన్నమాట, ఇంకా అవన్నీ నీళ్ళన్నీ క్లీన్ అవుతున్నాయి కదా, ముగ్గు వేయడానికి బాగుంటుంది. సో అలా కష్టపడుతుంటాను అన్నమాట, అందుకని డే బై డే అలా కడుగుతూ ఉంటాను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే వేసేస్తున్నాను, గడపకైతే పసుపు రాసి ఇంకా ముగ్గులు అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఏంటంటే ముగ్గురాయి ఉంటుంది కదా, పెద్దవి ముగ్గురాయలు ముగ్గు గీస్తాం కదా, దాన్ని కొంచెం నానబెట్టి మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసి ఇంకా ఇలా పెయింట్ లెక్క చేసుకొని గడప ముగ్గుల కోసం మాత్రమే వేశానన్నమాట. గడప ముగ్గుకి వేశాను, ట్రై చేశాను గడప ముగ్గుకి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో కూడా వేశాను. ఇంట్లో కూడా వేస్తే చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉందన్నమాట. కొన్ని రోజుల వరకు అంటే 2 డేస్ 3 డేస్ వరకు పోలేదన్నమాట, చెక్కు చెదరకుండా అలానే ఉంది, బాగుంది. ఈ గడప మీద ఏంటంటే నాకు ముగ్గుతో వేశాను అనుకోండి, ఆ రోజు సాయంత్రానికంతా గాలి ఎక్కువ వీస్తుంటుంది కదా, మొత్తం ముగ్గుపిండి అంతా ఇంట్లోకి రావడము, ఇంకా బయటపడిపోవడం. ముగ్గుపిండి కాదు బియ్యపిండి, సారీ మర్చిపోయాను, ముగ్గుపిండి కాదు బియ్యపిండితో వేస్తుంటాను. ఆ బియ్యపిండి ఏంటంటే ఇంట్లోకి వచ్చేస్తుంటుంది, అలా బయట వచ్చేస్తుంది, మొత్తం పోతుంది అనమాట. అసలు రోజు అంటే కలగా ఉండనే ఉండదన్నమాట. పసుపు మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది కానీ ముగ్గు మాత్రం ఉండదు. సో అందుకనైతే కొత్తగా అయితే ట్రై చేశాను, ఇలాగా చేత్తో వేశాను కానీ మరీ లావుగా వచ్చేసరికి నాకు ఎందుకో నచ్చలేదు. అందుకనైతే కొంచెం బ్రష్ తీసుకొని ఇంకా అలా చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా వచ్చింది. ఇంకా కూడా ఉందన్నమాట, అంటే ఈ వీడియో పోస్ట్ చేసేది అయితే నేను ఇంకా ఈరోజు కదా, ఈరోజే శనివారం అనమాట, నేనైతే గురువారం వేశాను, ఇంకా 3 డేస్ అవుతుంది కదా, ఇంకా చాలా బాగుంది అనమాట. అంత బాగుంది, కలర్ఫుల్గా తెల్లగా. మా ఆయన కూడా అంటున్నారు చాలా బాగుంది అనేసి అంటున్నారు. ఆయనైతే మామూలుగా ముగ్గులకి అంటే చెప్పరు అనమాట, ఆయన మనసులో ఉంటుంది కానీ చెప్పరు, కానీ ముగ్గులు వేస్తే మాత్రం భయంకరంగా తొక్కుతుంటాడు, అటు సైడు ఇటు సైడు తిరుగుతా. మా పిల్లలు అయితే కొంచెం అటు చెప్తే అన్నా వింటారు, కానీ మా ఆయనైతే అస్సలు వినడు. ముగ్గును తొక్కుంటానే తిరుగుతాడు, ఇంట్లోకి బయటకు ఒక 10 సార్లు తిరుగుతాడు అనమాట ముగ్గేసిన తర్వాత. ఆ తొక్కి ఏదో గందరగోళం చేసేస్తాడు ఆ ముగ్గునైతే. సో అందుకని అయితే నేను ఇలా చేశానన్నమాట. అని చెప్తుంటే ఇప్పుడు ముగ్గేస్తున్నాను కదా, ఇప్పుడైతే ఎంత తిరిగినా ఇంకా ముగ్గు పోదు అనేసి అనుకొని అయితే ముగ్గు అయితే వేస్తున్నాను. ఇంకా ఫైనల్గా అయితే నా గడప అంతా నీట్గా కడిగి మంచిగా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను, అమ్మవారి పాదాలు అయితే వేసాను. ఇంకా ముగ్గు అయితే వేయాలి. ఈ ముగ్గు వేయడం అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టేక్ కేర్ అండి, బాయ్.